లాక్డౌన్ తో వరంగల్ లో టూరిజం ఆదాయానికి బ్రేక్ పడింది. వేసవిలో సందర్శకులతో రద్దీగా కనిపించే పర్యాటక ప్రాంతాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు చాలా రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కరోనా ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ లోని పర్యాటక ప్రాంతాల్లో సందడి కరువైంది. వేసవి సీజన్ లో టూరిజం పై వచ్చే ఆదాయానికి గండి పడింది. వరంగల్ కు వచ్చే వారిని ఇక్కడి పర్యాటక ప్రాంతాలు కనువిందు చేస్తాయి. తెలంగాణ ఇంద్ర కిలాద్రిగా పిలిచే భద్రకాళి ఆలయం సమ్మర్లో సందర్శకులతో రద్దీగా ఉంటుంది. వీకెండ్స్ హాలిడేస్ లో కుటుంబమంతా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఆలయంలోకి భక్తులకి అనుమతి లేకుండా పోయింది. వరంగల్లోని కాకతీయుల కాలం నాటి వేయి స్తంభాల గుడి కూడా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ గుడిని సందర్శిస్తారు. ఆలయ నిర్మాణ నైపుణ్యాన్ని చూసి మైమర్చిపోతారు. కరోనా ఎఫెక్ట్ తో ఈ వేసవిలో సందర్శకులు లేకుండా పోయారు. పర్యాటక ఆదాయం బంద్ అయింది. కరోనా సందర్భంగా పర్యాటక శాఖ మీద చాలా ఎక్కువగా ఈ ప్రభావం చూపిస్తూ ఉంది. ఎవ్రీ మంత్ మనకి విదేశీ పర్యాటకులు దాదాపు 1000 మందికి పైగా విదేశీ పర్యాటకులు, అలాగే దాదాపు ప్రతి సంవత్సరం మనకి దాదాపు 80 లక్షల మందిగా దేశీయ పర్యాటకులు ఓన్లీ వరంగల్ జిల్లాని, ఉమ్మడి వరంగల్ జిల్లాని చూసి చాలా ఆనందించేవాళ్ళు. అట్లాంటిది ఈ కరోనా ఎఫెక్ట్తో పూర్తిగా పర్యాటక రంగంపై కొంత ఎఫెక్ట్ చూస్తే దాదాపు ఈ 2 నెలల్లో చాలా ఆదాయం తగ్గిపోయింది. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంతో పాటు లక్నవరం కూడా టూరిజం సెంటర్స్గా డెవలప్ అయ్యాయి. శని ఆదివారాల్లో రోజుకు 5000కు పైగా పర్యాటకులు వస్తుంటారు. వేసవిలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం టూరిస్టులు లేకపోవడంతో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు అధికారులు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరో ట్యాంక్ బండ్ నిర్మాణం బ్రిడ్జికి రిపేర్లు చేస్తున్నారు. మిడిల్లో ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేసాము, రిజ్యూమ్ చేసాము. లక్నవరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉండి 1-way ట్రాఫిక్ సరిపోతుంది. తర్వాత 5 మీటర్స్ విడ్త్తో ఏమవుతుందంటే రెగ్యులర్ ట్రాఫిక్ జామ్ అవడం, 2-3 అవర్స్ మనకు ప్రజలకు ఇబ్బంది కలగడం, యాత్రికులకు ఇబ్బంది కలగడం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి దానికి ఏమంటే ప్యారలల్గా ఇంకొక రోడ్డు బండ్ అది వేస్తున్నాము. మళ్ళీ వాడ వర్షాలు వచ్చే లోపల పూర్తి చేద్దామనేది ప్లాన్తో ఈ లాక్డౌను కొంత మనకు యూజ్ అయ్యి. వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, తాడువాయి, మేడారం ప్రాంతాల్లో హరిత కాకతీయ హోటల్స్ ఏర్పాటు చేసింది టూరిజం కార్పొరేషన్. వీటిపై భారీగా ఆదాయం వస్తోంది. ఒక హన్మకొండలోనే సమ్మర్ సీజన్ లో 60 నుంచి 70 లక్షల ఆదాయం వస్తుంది. అయితే లాక్డౌన్ వల్ల పర్యాటక ఆదాయానికి గండి పడింది. దీనిపై పరోక్షంగా ఆధారపడిన వారికి ఉపాధి లేకుండా పోయింది. ఎంతో మంది పర్యాటకులు వివిధ ఏరియాస్ నుండి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ COVID-19 పెండమిక్ సిచ్యువేషన్ భారతదేశాన్ని అదే విధంగా ప్రపంచాన్ని కల్లోలం చేస్తున్నటువంటి సమయం. సో అందరం కూడా ఈ సమయంలో ఈ ఎకోటూరిజం మీదనే కాదు, యాజ్ వెల్ యాజ్ టూరిజం మీద కూడా దీని ఎఫెక్ట్ కొనసాగుతుంది. టూరిజం ప్రాంతాలు మళ్లీ సందడిగా మారడానికి 7 ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. విదేశీ టూరిస్టులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని అంటున్నారు.